నమస్కారం. ఆర్ఎంఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు చెన్నపెద్దిరాజు. నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి 4 రోజులు దాటింది. గత 2 సార్లు ఆయన ప్రధానిగా ఉన్నప్పటికీ ఆ పరిస్థితి వేరు, 3వ సారి ప్రధానిగా ఆయన ప్రస్థానం వేరు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే తొలి 2 సార్లు మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ పేరుకే సంకీర్ణం, కానీ బీజేపీకి భాగస్వామ్య పక్షాల మద్దతు అవసరం లేకుండానే సొంతంగా సర్కారును ఏర్పాటు చేయగలనంత బలం ఉండేది. ఆ కారణంగానే మోడీ పాలన ఆయన ఇష్ట రాజ్యంగా సాగింది. పేరుకు భాగస్వామ్య పక్షాలకు తన కేబినెట్ లో స్థానం కల్పించినా ఏమాత్రం ప్రాధాన్యత లేని శాఖలు వాటికి కేటాయించారు. అలాగే భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలకు ఇసుమంతైన విలువ ఇవ్వకుండానే ఆయన పాలన సాగించారు. అదే సమయంలో మోడీ భాగస్వామ్య పక్షాలను నిర్వీర్యం చేయడానికి, వాటిలో చీలిక తీసుకురావడానికి ఏమాత్రం వెనుకాడని పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న భాగస్వామ్య పక్షాలు ఒక్కొక్కటిగా దూరమయ్యాయి. చివరికి ఒక దశలో ఎన్డీఏ నామమాత్రం అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమయ్యింది. అందుకు తగ్గట్టుగానే పలు పార్టీలు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశాయి. దీంతో 2024 ఎన్నికల ముందు నాటికి జాతీయ ప్రజాస్వామ్య కూటమి, అదే ఎన్డీఏ కథ ముగిసిపోయిందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాజ్పేయి హయాంలో 24 పార్టీలతో కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చక్రం తిప్పిన ఎన్డీఏ కూటమి పరిస్థితి 2024 నాటికి అగమ్య గోచరంగా మారిపోయింది. అసలు ఆ కూటమికి శుభం కార్డు పడిందా అన్న అనుమానాలు సైతం పరిచారకుల నుంచి వ్యక్తమయ్యాయి. చివరాఖరికి ఎన్డీఏకి ఏదో ఒక స్థాయిలో కూటమి అన్న గుర్తింపు రావడానికి కారణమైన బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్ కూడా ఒక దశలో కాడి వదిలేసి కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగఠబంధన్లో చేరి తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకున్నారు. అయితే ఇండియా కూటమి సారథ్యం వహించాలన్న ఆయన ఆకాంక్ష సాకారమయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో తనకున్న బలాబలాలు అంచనా వేసుకుని తిరిగి ఆయన మళ్లీ ఎన్డీఏ గూటికి వచ్చేశారు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత మొదటిసారిగా 2014 ఎన్నికల్లో లోక్సభలో బీజేపీ సొంతంగా సాధారణ మెజారిటీ సాధించింది. అయితే వాస్తవంగా రావాల్సిన మెజారిటీకి 272 స్థానాల కంటే కేవలం 10 సీట్లు మాత్రమే అదనంగా గెలిచింది. దీంతో 5 ఏళ్లు ఎలా నెట్టుకొస్తుందనే ప్రశ్న ఉదయించింది. ఇక 2019 ఎన్నికల నాటికి బీజేపీ బలపడింది. తన సొంత బలమే 303కి చేరింది. అదే సమయంలో ప్రతిపక్ష కూటమి యూపీఏ పరిస్థితి మరింత దిగజారింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన 2 సార్లు, అంటే 2014-2019లో నరేంద్ర మోడీ సారథ్యంలోనే ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ప్రధాని నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో తెలుగుదేశం, శివసేన, అకాలీదళ్ సహా అనేక ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఎవరి కారణాలు వారికి ఉన్నా ఒక్కొక్క పార్టీ ఎన్డీఏకి దూరమవుతూ వచ్చింది. 2019 ఎన్నికల్లోనూ అకాలీదళ్, శివసేన, పాస్వాన్ పార్టీ, ఎల్జేపీ, ఏఐడిఎంకే, జేడీయూ సహా అప్నాదళ్, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ వంటి చిన్నా చితకా పార్టీలు 9 మాత్రమే ఎన్డీఏలో మిగిలాయి. అంటే ఒకప్పుడు 24 పార్టీల కూటమిగా ఉన్న ఎన్డీఏ చివరికి 9 పార్టీలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జేడీయూ మినహా ఏ పార్టీకి కూడా లోక్సభలో 1-2 స్థానాలకు మించలేవు. బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశం లేదన్న సర్వేలతో కంగారు పడిన బీజేపీ మళ్లీ ఎన్డీఏను బలోపేతం చేసేందుకు కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే ఎన్డీఏకు దూరమైన పార్టీలను ఆహ్వానిస్తూ అమిత్ షా పిలుపు ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా బీజేపీ, తెలుగుదేశం పార్టీలు పొత్తులో కలవాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. అలా చివరి నిమిషంలో బీజేపీ మెల్కొని ఎన్డీఏ కూటమి పటిష్టతకు నడుం బిగించి 1-2 మెట్లు దిగి రావడంతో మోడీ 3వ సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగలిగారు. లేకుంటే బీజేపీ 3వ సారి అధికార కూటమికి నేతృత్వం వహించగలిగేదే కాదని 2024 సార్వత్రిక ఎన్నికలు తేటతెల్లం చేశాయి. ఇప్పుడు కేంద్రంలో మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మనుగడ పూర్తిగా భాగస్వామ్య పార్టీల దయా దాక్షిణ్యాలపైన ఆధారపడి ఉంది. దీంతో 5 ఏళ్ల పాటు భాగస్వామ్య పక్షాల మద్దతు పొందేలా మోడీ పాలన సాగించగలరా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో ఎదురవుతున్నాయి. మోడీ షా జోడీ నాయకత్వంలో బీజేపీ నిన్నటి వరకు శత్రుమిత్ర బంధాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా అనే ఫార్ములాను అనుసరించింది. అన్ని పార్టీలను రాజకీయ ప్రత్యర్థులుగానే చూసింది. ఏకపార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం దిశగా బీజేపీ అడుగులు వేస్తుందని పరిశీలకుల విశ్లేషణకు అనుగుణంగానే మోడీ 2014-2019లో అధికారం చేపట్టినప్పుడు వ్యవహరించారు. కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యంగా అడుగులు వేసిన మోడీ సర్కార్ ఆ పేరుతో ఇతర రాజకీయ పార్టీలను కూడా కబళించడానికి మోడీ షా ద్వయం సతదా ప్రయత్నించి విఫలమైంది. దీంతో ఇప్పుడు 3వ సారి మోడీ నేతృత్వంలోని సర్కార్ కేంద్రంలో కొలువుదీరిన తర్వాత మారిన పరిస్థితులకు అనుగుణంగా మోడీ తీరు మారుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మారకపోతే అసలుకే ఎసరొచ్చి మోడీ సర్కారు పతనం అవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది ఈనాటి కథనం. మరో కథనంతో మళ్లీ కలుద్దాం. నా ఈ కథనం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. For latest exclusive updates, please subscribe RMS News Entertainment Exclusive. Also like, share and comment. Thank you.